నక్రమం నడలి వినడా. నిన్న వచ్చింది మే చెప్పింది పాపము ఈమె ప్రశాంతంగా ఉంటుంది పాప ఒక ఛాన్స్ ఇచ్చిందా ఒక ఛాన్స్ అయింది దీనికి ఉంటుంది.
తండ్రి, అటువంటి వాటిల్లో ముఖ్యంగా పాముని చూడగానే ఏర్పడే ఫోబియా ఒపిడియో ఫోబియో అంటారు. అంటే ఏమంటే ఏ పామునైనా సరే మనిషి చూడగానే ఒపిడియో ఫోబియా అనేది వస్తుంది. ఈ స్నేక్ రెస్క్యూలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, పెట్రోల్ డబ్బులు కూడా తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ అందిస్తుంది. అదేవిధంగా ప్రజల్లో ఒక అవగాహన చెందించాలని చెప్పి ఈ సేవల్లో ముఖ్యంగా ఏమంటే ప్రజల్లో ఉన్నటువంటి భయభ్రాంతుల్ని దూరం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ ఇంటి పరిసరాల్లోకి పాము రాగానే ఏమంటే మొట్టమొదటిగా భయపడకుండా అది ఏ పాము, మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకొని తెలుసుకోవాలి. పాముకుండే రెండే రెండు పనులు ఏమంటే తినడము పడుకోవడము. ఈ పాము ఏమంటే వాసన పసిగర్చు అనమాట. వాసన ఎట్లాంటిది ఏమంటే ఎలకలు, కప్పలు, పావురాలు, కోడి పిల్లల యొక్క పెంటలు ఉన్నప్పుడు ఆ ప్రదేశాన్ని వెతుక్కుంటూ వచ్చి అది ఆహారం కోసం వెతుకులాడుకుంటూ వస్తుంది. అదేవిధంగా వర్షాలు మొదలైన తర్వాత జనవాసంలోకి ఈ పాములు తరచుగా వస్తూనే ఉంటాయి. మీ ఇంటి పరిసరాల్ని బ్లీచింగ్ పౌడర్తో, ఎలకల మందుతో క్లీన్ చేసి పెట్టుకోండి, గడ్డి లేకుండా చూసుకోండి. మీరందరూ బాగుండాలనే ఒక ఆకాంక్షతో, మీలో ఒక భయాన్ని, ఏదైతే భయం ఉందో ఆ భయాన్ని తొలగించాలని చెప్పి మేము చేస్తున్న ఒక చిరు ప్రయత్నం ఇది. అండ్ అదేవిధంగా ఈరోజు చూడొచ్చు, ఇది జరిగిపోతూ జాతికి చెందినటువంటి పాము ఇది. దీనికి విషం అనేది ఉండదు, ఎన్నో వీడియోస్లో కూడా చెప్పినాం కూడా. దీని పళ్ళు మనకి ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉంటాయి. ఇది విషరహిత పాము, ప్రాణానికి ఎటువంటి హాని అనేది కూడా ఉండదు. అన్ని పాములు నాలుగు తెలిసి ఈ విధంగా అంటా ఉంటాయి. మాకు గరుడ రేకులు ఉన్నాయి, అవి ఉన్నాయని చెప్పి ఏదో అనుకుంటారు. ఎటువంటి గరుడ రేకులు ఏమి ఉండవు. రేకల్ని నమ్మద్దండి, చేతులు లేని వాళ్ళే జీవితం గడుపుతున్నారు. ఇదేమంటే ఒక టెక్నిక్తో కూడుకున్న పని ఇది. అంతేగాని మేమేదో జీవనోపాధి కోసమో, ఏ డబ్బుల కోసమో ఇదంతా చేయడం లేదు. పూర్తిగా ఉచిత సేవలు అందిస్తుంది మా హెల్పింగ్ మ్యాన్స్.